జగన్ గారి పరిపాలన మాత్రం సూపర్ ఉందండి. అమ్మ ఒడి బాగానే ఉంది, విద్యను బాగానే ఉన్నాయి, టయానికి అన్నీ వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొద్ది కొద్దిగా, అంతేగాని ఆయన ఇప్పుడు చేసిన 8 నెలలకు సూపర్గా చేశాడు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, కాకపోతే లేటుగా అయినైనా లేటుగానే ఇస్తూనే ఉన్నాడు. ఆగిపోయిన పింఛన్లు కూడా 15 తారీఖు మళ్ళీ ఇస్తూనే ఉన్నాడు జనానికి. దాంట్లో వరకు లేదండి, ఏ ప్రాబ్లం లేదు, సూపర్గా చేశాడు. సూపర్ అని అసలు దాంట్లో అడిగే పని ఉండదు. ఇంటింటికి పోయి పింఛన్ ఇచ్చేవారు ఇంతకు లేని ఏ ముఖ్యమంత్రిని చూడలే, అసలు మాట్లాడకూడదు ఆయన, అంత సూపర్గా చేస్తున్నాడు. మరి మనకి కావాల్సినదే కదండి. ఇప్పుడు ముల్లా ముసుకోలు ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, లేకుండా పోతున్నారు. వాళ్ళు ఉన్న కాడ నుంచి వాళ్ళకి 100 200 మళ్ళీ వానికి ఇవ్వాలి, ఇంకా ఆటోలో పోవాలి, ఇబ్బంది పడకుండా ఆయన ఇంటింటికి ఇస్తున్నారంటే ఇంకా దానికి కావాల్సిన మనకు కావాల్సింది ఏంది. ఇంకా అన్ని పథకాలు నచ్చినాయి ఆయన ప్రభుత్వం, అన్ని రకాలుగానూ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉండేవి సార్. అన్ని డ్రైవర్లకు కానీ, ఆర్టీసీకి కానీ, అమ్మఒడి పుస్తకానికి కానీ, పిల్లల భోజనం గురించి కానీ అన్నిటికీ జగన్ గారు బాగుంది. పరిపాలనలో కూడా ఏ గొడవలు, ఏ ఆలోచన ఎక్కడా రాంగ్ జరగకుండా కరెక్ట్గా ఉంది వారి పరిపాలన. మాకు నచ్చింది, ఇస్తున్నారు సార్, అన్నీ ఇస్తున్నారు వాళ్ళు. కరెక్ట్గానే వచ్చి అన్నీ సర్వే చేస్తున్నారు, లేని వాళ్ళకి రాస్తున్నారు, రాపిస్తున్నారు, మీకు కావాల్సిన ఏంటో అడుగుతున్నారు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, బాగానే ఉంది పాలన. పింఛన్లు పింఛన్లు ఇస్తున్నాడు, ఇక అన్నీ బాగానే ఉంటున్నాయి. మరి ఇక రాబోయే కాలంలో ఎట్టుంటుంది, పింఛన్ అమ్మ ఒడి వస్తున్నారుగా, మరి ఇక పింఛన్లు వస్తున్నాయి కొత్తవి కూడా. ప్రస్తుతానికి మాకు కూడా అన్నీ అనుకూలంగానే జరుగుతున్నాయి. ఇదే విధంగా పరిపాలన కొనసాగించాలని కోరుకుంటున్నాం. పథకాలు చాలా అభివృద్ధి పథకాలు బాగానే ఉన్నాయి, అది ఇంకా జనాలకు కూడా బాగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. మా నచ్చిన పథకం ఇల్లు ఇచ్చారు కదా ఆల్రెడీ, ఇప్పుడు ఇల్లు ఇచ్చారు, పిల్లలకి అమ్మఒడి అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. అవును, అది బాగా చాలా లేవలేని ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఇంటికి వెళ్ళేదంటే చాలా బాగుంది. అందాని పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఏరే వాళ్ళు అంతా చేస్తున్నారు కానీ ఎంత బాగానే ఉంది, నా వరకు బాగానే ఉంది. అది అమ్మఒడి పథకం ఒకటి, ఇది మా వాళ్ళు నాయ బ్రాహ్మణులు గారు నడ్డాడు, అది ఒకటి టైలర్కి ఇటంతా బాగానే ఉంది. అంత అమ్మఒడి పథకం అంటే పిల్లలు బాగుంది, ఈ కొన్ని కొన్ని సంక్షేమ పథకాలన్నీ బాగున్నాయండి. అది తగ్గారు అసలు, కొంతమంది ఏమో ఇది బాధపడుతున్నారు, ఈ మధ్య సీజన్ మంచిదండి, అసలు చాలా మంచిది, అది బాగుంది. అమ్మఒడి పథకం పెట్టడం వల్ల అందరికీ చాలా ఉపయోగంగా ఉన్నది. అంతేకాకుండా విద్య, ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ చూపాలని, ముఖ్యంగా విద్య ఉండాలి. విద్యకు తగ్గట్టుగా అమ్మఒడి పథకం పెట్టడం వల్ల తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా వచ్చిన అమ్మఒడి పథకం ద్వారా వచ్చిన డబ్బుని పిల్లలకే వినియోగించుకుంటున్నారు, అందువల్ల ఇంకా చాలా సంతోషంగా పిల్లలు బడికి వెళ్తున్నారు. దానివల్ల పిల్లలు అంతకుముందు 20 మంది 30 మంది తినేవాళ్ళు, ఇప్పుడు కనీసం స్కూల్లో 150 మంది ఉంటే 150 మంది తింటున్నారు. ఇంటి దగ్గర నుంచి క్యారేజీలు కూడా తీసుకువెళ్ళటం లేదు, చాలా సంతోషంగా ఉంది. ఈ భోజనాల వల్ల పిల్లలకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు ఈ అమౌంట్ ఇచ్చిన తర్వాత, జగనన్న పెట్టిన తర్వాత, మన సీఎం పెట్టిన తర్వాత చాలామంది పిల్లలు చాలా సంతోషంగా స్కూల్కి వెళ్తున్నారు. ఏది ఇప్పుడు ఉన్న హాస్టల్లో చదివిన పిల్లలు కూడా, 30 వేలు 40 వేలు ఇంగ్లీష్ మీడియంలో చదివిన పిల్లలు కూడా అమ్మఒడి ద్వారా డబ్బులు వేయటం వల్ల చాలా సంతోషంగా తల్లిదండ్రులు బాగున్నారు. పిల్లలు బాగుంది, పిల్లలకి బాగా చూస్తున్నారు, కాలేజీ బాగా వస్తుంది, మేము మాత్రం బేరం చేసుకుంటాము, హైగానే ఉంది, పెద్దగా బాగుంది, పిల్లలు కూడా వస్తున్నాయి, మా పిల్లలు కూడా వచ్చిన డబ్బులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.